సో హలో గాయస్, నా ప్రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, ఈరోజు రాలో మన పీపుల్ ఛాంప్ ది బ్రహ్మా బుల్ అంటే మన ద ఫైనల్ బాస్ ద రాక్ వచ్చినారు. బాస్ ద రాక్ వచ్చి కోడి రోడ్స్కి ఛాలెంజ్ చేసినారు. అండ్ నేను మీ అందరికీ నిన్ననే మన సెకండ్ వీడియోలో చాలా క్లియర్లీ అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అది ఏంటంటే గాయస్, ద రాక్ లుక్ చూసుకుంటే ఏమనిపిస్తుంది అంటే ద రాక్ కంపల్సరీ ఫీచర్లో కోడి రోడ్స్ ఫైట్ చేస్తారని నేను మీ అందరికి ముందే నిన్ననే ఒక సెకండ్ వీడియో చెప్పేసాను. అండ్ ఈరోజు ద రాక్ రింగ్లో వచ్చి కోడి రోడ్స్కి ఛాలెంజ్ చేసినారు బాస్. అండ్ అంతేకాదు, ఈరోజు రాలో మన 16-time వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనావి కనిపించినారు, సీఎం పంగ్ వి కనిపించినారు. అండ్ బాస్ ఏమనుకోండి, ఈ వీడియో ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, ఎందుకంటే ఈరోజు ఉగాది పండుగ, సో కొంచెం బిజీ ఉండే ఏమనుకోవద్దు. అండ్ మా రెసల్ ఫ్యాన్ మెంబర్స్ అందరికీ, మా సబ్స్క్రైబర్స్కి, మా రెసల్ ఫ్యాన్ మెంబర్స్ అందరికీ, అండ్ ఎవరెవరు జస్ట్ వీడియో చూసి వెళ్ళిపోతారంటే లైక్ బి చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, సో అలాంటి అంటే అందరికీ బాస్, అంటే ఎవరెవరు ఏదో ఒక రకంగా మన ఛానల్తో కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ విష్ యూ ఏ వెరీ హ్యాపీ ఉగాది బాస్. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచిగా ఉండాలి. సో ఇప్పుడు మనం మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ద గేమ్ ట్రిపుల్ హెచ్ది. సో ట్రిపుల్ హెచ్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ వేసినారు, అందరు ట్రిపుల్ హెచ్కి థ్యాంక్ యూ అంటారని చెప్పినారు. సో అప్పుడే ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారంటే, నేను ఇక్కడ రింగ్ వచ్చి నేను మీకు థ్యాంక్ యూ చెప్పిన వచ్చినా అని మీ అందరూ చాలా థ్యాంక్స్ అని మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. ఎందుకంటే కరెక్ట్ 24 గంటల ముందు అంటే మా రసల్ మేనియాలో చాలా జబర్దస్త్ స్పెషల్ థింగ్ జరిగాయనే మాట. అండ్ నిజం చెప్పాలంటే ఈ రసల్ మేనియా గ్రేటెస్ట్ రసల్ మేనియా ఉండే ఆఫ్ ఆల్ టైమ్ అని చాలా క్లియర్లీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు బాస్. అంటే మన ట్రిపుల్ హెచ్ ప్రకారం ఈ రసల్ మేనియా అంటే గ్రేటెస్ట్ రసల్ మేనియా ఉండే అంట. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే నేను మీకు ఈ క్వశ్చన్ అడగడం మర్చిపోయినాను, నిజంగానే మీ ప్రకారం ఇప్పుడు రీసెంట్ అయిన రసల్ మేనియా గ్రేటెస్ట్ రసల్ మేనియా ఆఫ్ ఆల్ టైమ్ ఉండేదా లేదా, ఇది కామెంట్లో కంపల్సరీ చెప్పండి. సో మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే ఈ రసల్ మేనియా ఒక బిగ్గెస్ట్ రసల్ మేనియా ఉండే. సో అందుకే నేను స్పెషల్లీ రింగ్లో వచ్చి నేను మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ అంతేకాదు, రీసెంట్ అంటే ఈ శనివారం అంటే వాళ్ళ కోసం అంటే వాళ్ళ కంట్రీ ప్రకారము శనివారం, బట్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం ఆ రోజు సండే ఉండే. సో నేను ఈ సండే రోజు రసల్ మేనియా స్టార్టింగ్లో వచ్చి నేను మీ అందరికీ వెల్కమ్ టు రసల్ మేనియా అని చెప్పినాను. అండ్ ఈ రోజు అంటే ఇప్పుడు డ్రాలో వచ్చి నేను మీ అందరికీ వెల్కమ్ టు మండే నైట్ డ్రా అని మన కోసం ట్యూస్డే మార్నింగ్, బట్ మండే నైట్ డ్రా అని ఇక్కడ మన ద గేమ్ ట్రిపుల్ హెచ్ వెల్కమ్ చేసినారు. అండ్ అంతే కాదు, ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారంటే నేను ఈ సండే రోజు రసల్ మేనియాలో మీ అందరికి ఇంకో మాట చెప్పినాను. అండ్ అది ఏంటంటే వెల్కమ్ టు న్యూ ఎరా అని చెప్పినాను. సో ఈ న్యూ ఎరాలో న్యూ ఛాంపియన్ అంటే మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అక్కడ వెల్కమ్ చేసినారనే మాట. మన కొడి రోడ్స్కి అక్కడ వెల్కమ్ చేసినారు మన ద గేమ్ ట్రిపుల్ హెచ్. సో అప్పుడే అక్కడ ఎంటర్ అయిపోయింది మన న్యూ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ది అమెరికన్ నైట్ మేర్ కొడి రోడ్స్. సో మన కొడి రోడ్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ జబర్దస్త్గా చీయర్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు, మన కొడి రోడ్స్ రింగ్లో రాగానే ఫ్యాన్స్ అందరూ యూ డిజర్వ్ ఇట్ అని ఛాంట్ చేసినారు. సో అప్పుడే ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారంటే, నిజంగా కొడి రోడ్స్ ను డిజర్వ్ చేస్తావు అండ్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే నువ్వు ఒక జబర్దస్త్ టైటిల్ రెయిన్ ఆఫ్ హిస్టరీ అంటే రోమన్ రెయిన్స్ ఒక జబర్దస్త్ టైటిల్ రెయిన్ కి నువ్వు ఎండ్ చేసినావు. అండ్ అంతేకాదు, ఈరోజు మన రా చూడడానికి చాలా మంది క్రౌడ్ వచ్చాయని మన అంటే బిగ్గెస్ట్ క్రౌడ్ అని అనౌన్స్మెంట్ చేసినారని మాట మన గేమ్ ట్రిపుల్ హెచ్. అండ్ అంతేకాదు, ఒక వీడియో ప్యాకేజ్ ఉందంట. సో ఆ వీడియో ప్యాకేజ్ అక్కడ ప్లే చేపిస్తున్నారు మన ట్రిపుల్ హెచ్ అంటే మన కొడి రోడ్స్ లైఫ్ బెస్ట్ మూమెంట్స్ అని ఆ వీడియో ప్యాకేజ్లు ఉండే మాట. సో ఆ వీడియో ప్యాకేజ్ చూసి అక్కడ మన కొడి రోడ్స్ కొంచెం ఇమోషనల్ అయిపోయినారు. మన గేమ్ ట్రిపుల్ హెచ్ అండ్ కొడి రోడ్స్ హక్ చేసుకున్నారు. అండ్ దాని తర్వాత మన ట్రిపుల్ హెచ్ అక్కడికి వెళ్ళిపోయినారు బాస్. అండ్ అప్పుడే రింగ్లో ఓన్లీ మన కొడి రోడ్స్ ఉండే. అండ్ కొడి రోడ్స్ మన ఫ్యాన్స్ అందరితో మాట్లాడినారు. అండ్ కొడి రోడ్స్ ఏమని చెప్పినారంటే, సో రా ఆఫ్టర్ రసల్ మేనియా దేని గురించి మాట్లాడదని చెప్పండి, నాకు తెలుసు దేని గురించి మాట్లాడాలో. సో సమంత అంటే రింగ్ అనౌన్స్ ఉంది కదా సమంత, సో నేను చాలా ఇమోషనల్ అయిపోయింది అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు. సో మళ్ళీ ఒకసారి ఒక జబర్దస్త్ అనౌన్స్మెంట్ చేయమని చెప్పినారు. సో అప్పుడే మన సమంత మరొకసారి అనౌన్స్మెంట్ చేసిననే మాట. అంటే మన న్యూ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ది అమెరికన్ నైట్ మేర్ కొడి రోడ్స్ అని అనౌన్స్మెంట్ చేసింది. సో దాని తర్వాత మన కొడి రోడ్స్ చెప్పినారు, చూడండి కరెక్ట్ ఒక 2 సంవత్సరాల ముందు రసల్ మేనియా కాగా నేను రాల్లో వచ్చినాను. రాల్లో వచ్చి నా డ్రీమ్ గురించి నేను మీ అందరితో షేర్ చేసినాను. అండ్ ఫైనలీ ఆ డ్రీమ్ ఇప్పుడు నిజమైపోయింది. ఇదంతా మీ వల్ల జరిగింది. అంటే ఓన్లీ నేను ఒక్కనే కాదు, మనం అందరం ఇప్పుడు ఒక అంటే జబర్దస్త్ మౌంటైన్ పైన ఉన్నా అంటే టాప్లో ఉన్నాం అనే మాట. కానీ ఇంకో మనిషి ఉండే, ఆ మనిషి టాప్లో ఉన్నాడు. అండ్ ఆ మనిషి ఇంకొకరు కాదు, ది ట్రైబల్ చీఫ్, ది హెడ్ ఆఫ్ ద టేబుల్, రోమన్ రేన్స్. మన రోమన్ రేన్స్ టైటిల్ రేన్ ఓ జబర్దస్త్ టైటిల్ రేన్ ఉండే అంటే 1316 డేస్ అంటే మామూలు మాట కాదనే మాట. సో మనం అందరం లైక్ చేసినా చేయకపోయినా, నేనైతే
ఎక్నాలెజ్ చేస్తున్నా క్లియర్లీ చెప్పినారు. కోడి రోడ్స్ ఎక్నాలెజ్ చేస్తున్నారంట, ఎందుకంటే రోమన్ రేన్స్ చాలా చేసినాడు. అండ్ ఈ ప్రెసెంట్ జనరేషన్ లో ఎవరైనా ఒక ఇంపార్టెంట్ సూపర్ స్టార్ ఉన్నాడంటే ఆ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, రోమన్ రేన్స్ అని చాలా క్లియర్లీ మన కోడి రోడ్స్ చాలా గొప్ప మాట్లాడినారు రోమన్ రేన్స్ గురించి. సో అప్పుడు ఎక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు థ్యాంక్ యూ రోమన్ అని చాంట్ చేసినారు. సో అప్పుడే కొడి రోడ్స్ చెప్పినారు, నా జనరేషన్ అంటే ప్రజెంట్ ఈ జనరేషన్ లో రోమన్ రేన్స్ ఒక ఇంపార్టెంట్ సూపర్ స్టార్, నేను ఒక జవల సూపర్ స్టార్ కి నేను ఓడిపించినానని మన కొడి రోడ్స్ చెప్పినారు. మీకు తెలుసా ఈ రెస్లింగ్ వరల్డ్ లో అడుగు పెట్టంగానే అంటే మనం చాలా కష్టపడుతున్నప్పుడు అందరూ ఒక క్వశ్చన్ అడుగుతారు. అంటే క్వశ్చన్ ఏంటంటే వై, అంటే అసలు ఎందుకు కష్టపడుతున్నాం, అంటే మా లైఫ్ లో ఒక బిగ్గెస్ట్ వై ఉంటే అంటే అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నాం అని అడిగినప్పుడు అంటే కదా మన కొడి రోడ్స్ కూతురు దగ్గర వచ్చిన వీడియో చూపించినారు. అండ్ ఆ వీడియో చూపించిన తర్వాత మన కొడి రోడ్స్ ఏమని చెప్పినట్టు, నేను అంటే నా ఫ్యామిలీ కోసం చేస్తున్నాను అండ్ ఎంతైనా సరే అంటే ఇప్పుడు పాప అంటే మన కొడి రోడ్స్ అంట ఓన్లీ మ్యాచెస్ లో ఫైట్ చేయని పోతాడు, మెయిన్ ఈవెంట్ మ్యాచెస్ లో ఫైట్ చేస్తాడు. అండ్ ఇంకోటి ఏదైనా ఫైట్ అన్నప్పుడు ఏదో ఓన్లీ ఛాలెంజర్ లాగా కాదు, అంటే హ్యాస్ అ ఛాంపియన్ ఫైట్ చేయబోతున్నాడు అని చాలా గొప్ప మాట్లాడినారు మన కొడి రోడ్స్. అండ్ ఇప్పుడు కొడి రోడ్స్ కంటి చూడండి, లేడీస్ అండ్ జెంటల్మెన్ నా పేరు కొడి రోడ్స్ అండ్ ఇప్పుడు నేను ఒక జబర్స్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అని మన కొడి రోడ్స్ చెప్పినారు బాస్. అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద పీపుల్ ఛాంప్ ది బ్రహ్మా బుల్ ద ఫైనల్ బాస్ ద రాక్ వచ్చేసినారు. ద రాక్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ షాక్ అనేమాట. సో ద రాక్ వచ్చినారు రింగ్ లో. సో ద రాక్ రింగ్ లో రాగానే ఫ్యాన్స్ చాలా బూ చేసినారు, రాక్ ఇస్ సక్సెస్ అని చెప్పినారు. చాలా చెప్పినారు అంటే ద రాక్ అసలు మాట్లాడడానికి వేయలేదు, చాలా చేసినారు ఫ్యాన్స్. సో అప్పుడే మన ద రాక్ చెప్పినారు, చాలా చెప్పాలని ఉంది అంటే చాలా మాట్లాడడానికి వచ్చినాను నేను కొడి రోడ్స్ కి ఫ్లవర్స్ అని వచ్చాను. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేసే ముందు అయితే కొడి రోడ్స్ ఫస్ట్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అంటే మీరు అందరూ ఒక జబర్దస్త్ రికార్డ్ సెట్ చేసారు, అంటే ఫ్యాన్స్ అంతా వాట్వాడ్ అంటూ ఉంటారు అప్పుడే. సో మీరు అంతా చాలా పెద్ద రికార్డ్ సెట్ చేసినారు. అండ్ అదేంటంటే మీ సిటీలో అంటే మొత్తం అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ అంటే ఒక పెద్ద చెత్తగాలంట. సో మీరు చెత్తగాలు అందరూ ఒక జాల కూర్చొని చాలా పెద్ద రికార్డ్ క్రియేట్ చేసినారు అని ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ చెప్పగానే ఫ్యాన్స్కి పిచ్చి లేచిపోయింటే అప్పటి నుంచి చాలా చాలా ఓవర్ చేస్తుంటే రాక్ అసలు మాట్లాడడానికి అసలు ఛాలెంజ్ ఓవర్ చేస్తుంటే. సో అందుకని ద రాక్ అక్కడ ఉన్న ఫ్యాన్స్కి ఇచ్చి పడేసినారు, నోరు మూసుకోండి అని గమన కూర్చోండి అని చెప్పినారు ద రాక్ టిటి పడేసిన అక్కడ ఉన్న ఫ్యాన్స్కి నిజం చెప్పాలంటే. అండ్ అందుకే అప్పుడే ఫ్యాన్స్ అయినా బూ చేస్తుంటారు. అప్పుడు మన కొడి రోడ్స్ అంటే ఆ ఛాంపియన్షిప్ చూపించినారు అన్నమాట, మన కొడి రోడ్స్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ టైటిల్ చూపించినారు ఫ్యాన్స్ అందరూ. సో ఫ్యాన్స్ షేర్ చేసినారు. సో అప్పుడే ద రాక్ దగ్గర ఉన్న మన పీపుల్స్ ఛాంపియన్షిప్ టైటిల్ ద రాక్ చూపించినారు, ఫ్యాన్స్ బూ చేసినారు. సో దాని తర్వాత ద రాక్ ఏమన్నారంటే చూడు ఇక్కడ నేను ఫైట్ చేయడానికి బ్లడ్ తీయడానికి ఏం రాలేదన్నమాట, జస్ట్ నేను మాట్లాడడానికి వచ్చినాను, నేను కంగ్రాచులేషన్ అంటే నేను ఫ్లవర్స్ అని వచ్చినాను, ఎందుకంటే ఫైనలీ నీ స్టోరీ ఫినిష్ అయిపోయింది, ఫైనలీ నీ స్టోరీ ఫినిష్ అయిపోయింది, నువ్వు రోమన్ రేన్స్ కి ఓడిపించేసినావు, నీ స్టోరీకి నువ్వు ఫినిష్ చేసుకున్నావు. ద రాక్ నీకు చాలా భయంకరంగా కొట్టినాడు, నీ రక్తం తీసినాడు, నీ రక్తంకి బెల్ట్ పైన అంటే స్పెషల్లీ ఒక జబర్దస్త్ బెల్ట్ చేపించిన నా బెల్ట్ పైన మామా రోడ్స్ అని పేరు రాపించినాను. అండ్ నేను నిన్ను కుక్కని కొట్టినాను బట్ అయినా నువ్వు నీ స్టోరీని ఫినిష్ చేసుకున్నావు. అండ్ మీ అమ్మ అంటే మామా రోడ్స్ చాలా చాలా హ్యాపీ అయిపోయింది, చాలా పెద్ద స్మైల్ కనిపించింది మామా రోడ్స్ ఫేస్ పైన అండ్ చాలా గర్వంగా ఫీల్ అయిపోయింది మామా రోడ్స్ నేను చూసి చాలా గర్వంగా ఫీల్ అయింది. అండ్ నీ డాడ్ పైకెళ్ళి చూసి చాలా హ్యాపీ అవుతున్నాడు నీ డాడ్ ఆ నిజం చెప్పాలంటే అందరు తెలుసు ఇక్కడ నీకు తెలుసు అందరు తెలుసు నీ డాడ్ నా హీరో, అర్థమైందా, ది అమెరికన్ డ్రీమ్ నీ డాడ్ నా హీరో. అండ్ నీ డాడ్ నా డాడ్ చాలా మంచి ఫ్రెండ్స్ ఉండే చాలా జబర్దస్త్ ఉండే. అండ్ నా డాడ్ అయితే నన్ను చూసి అంత గర్వంగా ఫీల్ అవుతాడు అనుకుంటా నేను అంటే నేను చాలా భయంగా కొట్టినానని బట్ నేను అంత కేర్ చేయను, అర్థమైందా. కానీ ఒక మాట చెప్పాలంటే కొడి రోడ్స్ నువ్వు ఫైనల్లీ స్టోరీ నువ్వు ఫినిష్ చేసుకున్నావు, ఇప్పుడు నీ దగ్గర న్యూ బెల్ట్ అంటే జవర ఛాంపియన్షిప్ వచ్చేసింది అండ్ ఛాంపియన్షిప్ పైన నీ నేమ్ ప్లేట్ వచ్చేసింది అనమాట, చూడడానికి అంత బాగానే ఉంది అని చెప్పినారు. అండ్ అక్కడ ఉన్న క్రౌడ్కి ఏమని చెప్పాలంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఛాంపియన్షిప్ ఫేక్ ఛాంపియన్షిప్ అని చెప్పకుండా, ఎందుకంటే నా దగ్గర ఉన్న టైటిల్ నా దగ్గర ఉన్న ఛాంపియన్షిప్ మన ది లెజెండ్ అంటే మొహమ్మద్ అలీ వైఫ్ నాకు ఇచ్చింది, అర్థమైంది, ఇది పీపుల్స్ ఛాంప్ టైటిల్ ఇది పీపుల్స్ ఛాంపియన్ ఇది అని చెప్పినారు మన ద రాక్. అండ్ అందుకే ద రాక్ ఏమన్నారంటే చూడు కొడి రోడ్స్ నేను లైఫ్లో చాలా మంచి మంచి టైటిల్స్ చాలా మంచి మంచి ఛాంపియన్షిప్ నేను హోల్డ్ చేసినాను బట్ నేను ఎప్పుడు నీ దగ్గర ఉన్న ఈ టైటిల్ అండి ఈ ఛాంపియన్షిప్ నేను ఎప్పుడు హోల్డ్ చేయలేదని మన ద రాక్ చెప్పినారు. అండ్ ఆ టైటిల్ కావాలని చెప్పినారు. సో అప్పుడే కొడి రోడ్స్ ఏమన్నారంటే సరే నువ్వు కొద్దిసేపు కోసం నా టైటిల్కి నువ్వు హోల్డ్ చేసుకోవచ్చు కానీ నువ్వు నీ టైటిల్
నాకు ఇవ్వాలని చెప్పినాను. సో అప్పుడే మన ద రాక్ సరే అని అంటే ఆ టైటిల్ అంటే పీపుల్ ఛాంపియన్షిప్ ఇచ్చినారు మన కొడి రోడ్స్కి, అండ్ కొడి రోడ్స్ ఏమో అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ ఇచ్చినారనమాట ద రాక్. సో ద రాక్ షోల్డర్ మ్యాన్ పెట్టుకున్నారు కొద్దిసేపు కోసము, అండ్ దాని తర్వాత ద రాక్ థ్యాంక్ యూ చెప్పినారు. అండ్ ద రాక్ ఏమన్నారంటే చూడు కొడి రోడ్స్ నీకు తెలుసు అండ్ అందరికి తెలుసు, అండ్ అది ఏంటంటే ఇప్పుడు ద రాక్ కొంచెం టైం కోసం ఇక పోవాల్సిందంటే ఇప్పుడు మూవీ షూటింగ్స్ ఉంటాయి కదా, సో అందుకని ద రాక్ ఇప్పుడు కొంచెం టైం కోసం కనిపించారని చెప్పినారు. సో అప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎక్కడిచ్చినారు అంటే పాట పాడినారు అంటే గుడ్ బై అని చెప్పేసినారు అనమాట ద రాక్కి. సో అప్పుడే ద రాక్ ఏమన్నారు అంటే చూడు కొడి రోడ్స్ ఇప్పుడైతే నేను కొంచెం టైం కోసం ఇక నేను వెళ్ళిపోతున్నాను మాయమైపోతున్నాను, బట్ నేను తిరిగి వచ్చినప్పుడు నువ్వు ఛాంపియన్ ఉన్నా నువ్వు ఛాంపియన్ లేకున్నా నేను ఓన్లీ నీ కోసమే వస్తానని చాలా క్లియర్లీ మన ద రాక్ ఛాలెంజ్ చేసినారు. అండ్ అప్పుడు కొడి రోడ్స్ సరే నేను ఎదురు చూస్తాను నేను వెయిట్ చేస్తాను చెప్పినారు. అండ్ బాస్ అందుగా దాని తర్వాత ద రాక్ ఏమన్నారు అంటే చూడు నువ్వు రోమన్ రేన్స్కి రింగ్ మధ్యలో 1-2-3 అంటే పిన్చేసినావు ఓడిపించేసినావు, కానీ దానికంటే ముందు అంటే కరెక్ట్ దానికంటే 24 గంటల ముందు నేను నిన్ను ఓడిపించినాను అది గుర్తుపెట్టుకొని చెప్పినారు ద రాక్. సో అప్పుడే కొడి రోడ్స్ ఏమన్నారంటే చూడు ద రాక్ నువ్వు బాస్వి కదా అంటే నువ్వు పెద్ద బాస్ కదా, సో దీని అర్థం ఏంటంటే నేను డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ని, సో దీని అర్థం ఏంటంటే నేను నీ ఛాంపియన్ని అర్థమైందని చెప్పినారు. సో అప్పుడే ద రాక్ అవును నువ్వు అంటే నువ్వు డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్, నువ్వు పీపుల్ ఛాంపియన్, నువ్వు నా ఛాంపియన్ అని చెప్పినారు. అండ్ అంతేకాదు ద రాక్ ఏమన్నారంటే చూడు కొడి రోడ్స్ అని అంటే కూడా ఇచ్చినారనమాట ద రాక్ అంటే ద రాక్ ఏదో జబ్బులకి తీసినారు మా కొడి రోజుకి ఇచ్చినారు. అండ్ కొడి రోజుకి ఏమని చెప్పినా అంటే దాన్ని అంటే నేను చేయి చూడకు అర్థమైందా అంటే జబ్బులో పెట్టుకో అంటే చూడకు చూస్తే మంచిగా ఉండదు అండ్ నువ్వు నా మనసు మరొకసారి బ్రేక్ చేస్తే మాత్రం మామూలు ఉండని చెప్పేసినారు మన ద రాక్. అండ్ బాస్ చాలా పెద్ద సెగ్మెంట్ ఉండే అనమాట ఇది. సో ద రాక్ ఇవ్వని చెప్పినారు అండ్ ద రాక్ అక్కడికి వెళ్ళిపోయినంటే ఇఫ్ యూ స్మెల్ ఫైనల్ బాస్ ఏం కుక్ చేస్తున్నాడు నీకు అర్థమవుతుంది ద రాక్ చెప్పినారు. అండ్ అక్కడికి వెళ్ళి ద రాక్ వెళ్ళిపోయినారు అండ్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది బాస్. ఈ సెగ్మెంట్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి ఓకే. సో నెక్స్ట్ మనకి మన సిన్స్కే నాకమూరా వర్సెస్ మన ఎన్ఎక్స్టీ ఛాంపియన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకొకరు కాదు మన ఎన్ఎక్స్టీ ఛాంపియన్. సో నెక్స్ట్ మనకి రింగ్లో మన జడ్జ్మెంట్ మెంబర్స్ కనిపించారు అనమాట, అంటే మన ఫిన్ బ్యాలర్ జేడీ డామినిక్ అంటే అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ రియా రిప్లీకి. రియా రిప్లీ రింగ్లో వచ్చి ఏమని చెప్పి అంటే రసమే చాలా జబర్దస్త్ ఉండే అండ్ రసమే తర్వాత మీద స్టిల్ టాప్ను ఉన్నా అని మన మామి అంటే రియా రిప్లీ చెప్పింది. అండ్ దాని తర్వాత అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు మన న్యూ వరల్డ్ ఛాంపియన్, న్యూ వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్ మన డేమియన్ ప్రిస్ట్కి. సో మన డేమియన్ ప్రిస్ట్ రింగ్లో వచ్చినారు, రింగ్లో వచ్చి జడ్జ్మెంట్ ఎప్పుడు టాప్లో ఉంటాయి అంటే మేము ఛాంపియన్స్ ఉన్నామని చెప్పినా మన డేమియన్ ప్రిస్ట్. అండ్ బాస్ అప్పుడే మన ఆట్రూత్ అంటే ఆట్రూత్ అంటే ఇప్పుడు రా ట్యాక్టింగ్ ఛాంపియన్ కదా, సో ద ఆట్రూత్ వచ్చినారు. ఆట్రూత్ రింగ్లో వచ్చి నేను మీ జడ్జ్మెంట్ డే మెంబర్ అని చెప్పినారు, నేను మీ సెలబ్రేట్ చేయడానికి వచ్చినాను. అండ్ అంతేకాదు నేను ఈ టైటిల్ అంటే రా ట్యాక్టింగ్ టైటిల్స్ నేను మళ్ళీ ఒకసారి మా జడ్జ్మెంట్ తీసుకొచ్చినాను చెప్తుంటారు. సో అప్పుడే ద మిస్ వచ్చిన ద మిస్ వచ్చి చూడు ఆట్రూత్ అంటే నువ్వు జడ్జ్మెంట్ డే మెంబర్ కాదు అంటే నీకు నీ మనసు ఎక్కడ ఉందని అంటే నువ్వు జడ్జ్మెంట్ కింద లైక్ చేయాలి క్లియర్ ద మెసేజ్ చెప్పేసినారు అనమాట. అండ్ బాస్ అంతేకాదు మాటలు మాటలు ఏమైందంటే ఒక ట్యాక్టీ మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేసినారు. సో అప్పుడే ద ఆట్రూత్ ఏమంటే కాదు అంటే ట్యాక్టీ మ్యాచ్లో ఫైట్ చేద్దాం బట్ మేము ముగ్గురం ఉన్నామని చెప్పినారు మన ఆట్రూత్ మేము ముగ్గురం ఉన్నామని చెప్పినారు. అండ్ మూడో సూపర్ స్టార్ కనిపేడు అనమాట అని చెప్పినారు. సో వాళ్ళు లిటిల్ జిమ్మీ అనుకున్నారు అండ్ వాళ్ళు ఒక టైప్లో అంటే 2-on-1 అంటారు సారీ 2-on-3 హ్యాండిక్యాప్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అంటే యాక్చువల్లీ అక్కడ వీళ్ళు ఆట్రూత్ మిస్టరీ పార్ట్నర్ ఒక ఉండే అనమాట అండ్ ఆ మిస్టరీ పార్ట్నర్ ఇంకెవరు కాదు మన జాన్ సీనా. సో ఈ మ్యాచ్ ఆడుతున్నప్పుడు మన ఆట్రూత్ అండ్ మిస్ కొంచెం వీక్ అయినప్పుడు అక్కడ మన జాన్ సీనా వచ్చినారు. జాన్ సీనా రాగానే బాస్ జస్ట్ కొన్ని సెకండ్స్లోనే మ్యాచ్ ఫినిష్ అయిపోయింది అనమాట. జాన్ సీనా వచ్చినారు ట్యాగ్ తీసుకున్నారు, జాన్ సీనా కుమ్మేసినారు అనమాట. అండ్ వీళ్ళు ముగ్గురు మన జాన్ సీనా ఫినిషర్ ఇచ్చినారు అండ్ ముగ్గురు ఒకటిసారి పిన్ చేసి మరీ ఓడిపించినారు. సో ఆ జబర్దస్త్ మూమెంట్ ఉండే. సో చాలా మంచి అనిపించింది మన ఆట్రూత్ జాన్ సీనాకి. అంటే ఇప్పుడు ఆట్రూత్ చిన్నప్పటి నుంచి మన జాన్ సీనా ఫ్యాన్ కదా, అంటే ఏజ్ మీరు కంపేర్ చేయకుండా జస్ట్ ఫీలింగ్ అర్థం చేసుకోండి మన ఆట్రూత్ చిన్నప్పటి నుంచి ఫ్యాన్ అని చెప్తారు. సో ఇది చాలా జబర్దస్త్గా అనిపించింది అనమాట మన ఆట్రూత్ అండ్ జాన్ సీనా రెండు చూసి ద మిస్ బి ఉండే. సో ఇంకేముండే బాస్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన మామి అండ్ రియా రిప్లీ పైన చాలా భయంకరంగా అటాక్ చేసింది మన లీ మోర్గన్ రియాస్ అంటే మన లీ మోర్గన్ మామి పైన అటాక్ చేసింది. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన మామి నెక్స్ట్ అపోనెంట్ మన లీ మోర్గనే కావచ్చు, ఎందుకంటే లీ మోర్గన్ మామూలుగా కొట్టలేదు, బ్యాక్ స్టేజ్ చాలా భయంకరంగా కొట్టింది మన రియా రిప్లీకి. సో నెక్స్ట్ మనకి మన ఇండియా హార్ట్వేర్ వర్సెస్ మన ఎన్ఎక్స్టీ ఉమెన్స్ ఛాంపియన్ మన రొక్సన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఎవరు కాదు మన ఎన్ఎక్స్టీ ఉమెన్స్ ఛాంపియన్ అండ్ బాస్. అంతేకాదు మన క్యాండిడేట్ కొంచెం షాక్ అయింది అనమాట. అండ్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది.
సో నేషనల్ రింగ్ లో ఎంటర్ అయిపోయింది మన న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ సామి జేన్. సామి జేన్ రింగ్ లో రాగానే ఫ్యాన్స్ అందరూ యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేసినారు. సామి జేన్ ఫ్యాన్స్ అందరి గురించి గొప్ప మాట్లాడినారనమాట. అంటే నేను మీ వలన గెలిచినాను అని, ఇంకోటి ఏంటంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు బ్యాక్ స్టేజ్ నా వైఫ్ నా కొడుకుతో కలిసినాను, నేను నా బ్రదర్ కెవిన్ ఓవెన్స్ కలిసినాను. సో నేను అంటే అందుకే గెలిచినాను అంటూ ఒక టైప్లో మన సామి జేన్ చెప్పినారు. అండ్ మన గుంతర్ గురించి, అంటే గుంతర్ జబర్దస్త్ ఛాంపియన్ అంటే మామూలు మాట కాదు, 600 డేస్ ప్లస్ ఈ టైటిల్ హోల్డ్ చేసిన సో మామూలు మాట కాదు, చాలా గొప్ప మాట్లాడినారు. అండ్ నేను గుంతర్ లాంటి సూపర్ స్టార్ ఓడిపించిన అని మన సామి జేన్ చెప్పినారు. సో అప్పుడే కదా మన ది ఇంపీరియం మెంబర్ అంటే మన లూడ్విక్ కైజర్ అండ్ మన విన్స్ వచ్చినారనమాట. అండ్ వాళ్ళు వచ్చి ఏమని చెప్పినారంటే మన గుంతో ఛాలెంజ్ కష్టపడ్డాడు ఆ టైటిల్ కోసం, కష్టపడి ఆ టైటిల్ ఇంత మంచి పేరు తీసుకొచ్చినాడు. బట్ నువ్వేం చేసినా అంటే నువ్వు నిజంగా మనసు బ్రేక్ అయిపోయింది, నువ్వు న్యూ ఛాంపియన్ అని చెప్పినారు అనమాట మన లూడ్విక్ కైజర్. అండ్ అంతేకాదు బోసాలు ఎట్ అయితే అనుకున్నా కానీ అంతలో ఉన్నాయి కదా మన షార్ట్ గేబుల్ వచ్చినారు కాపాడి సామి జేన్ కి. అండ్ దాని తర్వాత ఒక ట్యాక్ టీమ్ మ్యాచ్ సెట్ అయిపోయింది అనమాట. చాలా మంచి ట్యాక్ టీమ్ మ్యాచ్ ఉండే సామి జేన్ షార్ట్ గేబుల్ వర్సెస్ మన విన్సి అండ్ లూడ్విక్ కైజర్ మధ్యలో. అండ్ బోస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోవరు కాదు మరి షార్ట్ గేబుల్ అండ్ సామి జేన్. సో వీళ్ళు గెలిచినారనమాట ఈ మ్యాచ్లో. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ సామి జేన్ షార్ట్ గేబుల్ను హెల్ప్ చేస్తున్నంత బాగానేది కదా, నాకు తెలుసు నీకు ఏం కావాలో, నీకు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కావాలి కదా, సో అందుకే నెక్స్ట్ వీక్ మనం ఫైట్ చేద్దామని చెప్పేసినారనమాట. సో నెక్స్ట్ వీక్ కోసం సామి జేన్ వర్సెస్ షార్ట్ గేబుల్ మ్యాచ్ ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అఫీషియలీ కన్ఫర్మ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి చెల్సీ గ్రీన్ వర్స్ జెడ్ కార్గిల్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి. అండ్ ఈ మ్యాచ్ స్టార్టింగ్ చాలా ఈజీలీ అంటే మన జెడ్ కార్గిల్ మన చెల్సీ గ్రీన్ ఓడిపించేసింది. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది మన జెడ్ కార్గిల్. ఓకే సో బాస్, నెక్స్ట్ మనకి మన రా మెయిన్ ఈవెంట్లో ఒక జబర్దస్త్ ఫెటల్ ఫోర్ వే మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు మన డ్రూ మ్యాక్ఇంటర్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికంటే నేను ఓన్లీ 5 మినిట్స్ వరకు ఛాంపియన్ ఉన్నా అని మీరు ఎక్కిరిస్తున్నారు కదా, మీరు మీ ఇంట్లో అంటే చాలా పర్సన్ మాట చెప్పేసాను అనమాట, మనం చెప్పలేము. సో మీరు 5 మినిట్స్ కంటే ఎక్కువ అంటే ఇక మీరు అర్థం చేసుకోండి అని చాలా జబర్దస్త్ ఎక్కిరిస్తున్నారనమాట. సీఎం పంక్ గురించి మాట్లాడినారు. సో అప్పుడు ఇక్కడ మన జే ఊసో వచ్చేసినారు. అంటే ఈ సెగ్మెంట్ గురించి మనం అప్డేట్ వీడియోలో మాట్లాడదాం మన డ్రూ మ్యాక్ఇంటర్ ఏమన్నారో, అది నేను అప్డేట్ వీడియోలో కవర్ చేస్తాను. సో మన జే ఊసో వచ్చేసినారు. అండ్ బాస్ మనకి మన అంటే మన రికోషే వర్సెస్ జే ఊసో వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటర్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో ఒక నెంబర్ వన్ కంటెండర్ మ్యాచ్ చూడడానికి. ఓకే, ఒక ఫెటల్ ఫోర్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో గెలుస్తారు ఆల్ మన డేమియన్ బ్రిస్ట్ నెక్స్ట్ అపోనెంట్ అనమాట. ఓకే అండ్ బాస్, అందుకని ఈ మ్యాచ్ చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉంటే ఈ మ్యాచ్ రికోషే అయితే చాలా జబర్దస్త్ మూమెంట్స్ ఇచ్చినారు మనందరికీ. చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్, మాకు టేబుల్స్ అవన్నీ చూడడానికి అనమాట ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మ్యాచ్ ఎండింగ్లో మన డ్రూ మ్యాక్ఇంటర్ గెలుస్తుండే కానీ ఒక మనిషి వల్ల మన డ్రూ మ్యాక్ఇంటర్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ ఆ మనిషి ఆ సూపర్ స్టార్ ఇంకొకరు కాదు, సిఎం పంక్. యస్ గైస్, సిఎం పంక్ వల్ల మన డ్రూ మ్యాక్ఇంటర్ ఈ మ్యాచ్లో కొంచెం ఇంటరప్ట్ అయిపోయినారు. మన డ్రూ మ్యాక్ఇంటర్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు బాస్. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకొకరు కాదు మన జే ఊసో. అంటే ఓన్లీ డ్రూ మ్యాక్ఇంటర్ అని కాదు, అంటే మన బ్రాన్సన్ రీడ్ రికోషేలు ఎంతో ఓడిపోయినారనమాట. అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు మన జే ఊసో. సో నిజంగా చాలా షాకింగ్ ఉండే, చాలా మంది డ్రూ మ్యాక్ఇంటర్ ఫ్యాన్స్ అసలు సీఎం పంక్ ప్రాబ్లం ఏందని అంటున్నారు. సో ఇప్పుడు మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ ఆఫ్ ఎయిర్లో మన సీఎం పంక్ మాట్లాడినారు కానీ నేను అప్డేట్ వీడియోలో కవర్ చేస్తాను. అండ్ బాస్, ఈ వీడియో ఎక్కడ వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ గాయ్.